नमो वेंकटेशाय प्रति रोज मिम्मल्नि पलकरिस्तुन्न शुभोदयं कार्यक्रमानिकि स्वागतं
मन सनातन धर्मम्लो एन्नो विषयालनु आनाडे मन ऋषुलु मुनुलु चेप्पारु वाटिलो कोन्नि विषयालनु ऋषि वाक्यं द्वारा तेलुसुकुंदां। श्री वेंकटेशाय श्रीनिवासाय गोविंदाय नमो नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। मनदैन भारतदेशानिकि सनातन धर्मानिकि अनगा आर्षधर्मानिकि हिंदू मतानिकि भारतीयतकि మహర్షుల యొక్క తపశ్శక్తి ఒక రక్షగా ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకే అనేక దాడులు జరుగుతున్నా, ఎన్నో రకాల విధ్వంసాలు జరుగుతున్నా, మనదైనటువంటి సంస్కృతి పచ్చగా గట్టిగా ఉండడమే కాకుండా తరించాలనుకుంటున్న ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైనటువంటి మార్గాల్ని, సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులందరూ భారతీయ సనాతన ధర్మమైన హిందూ ధర్మం మాత్రమే సత్యాన్ని ఆవిష్కరిస్తోందని, తరించగలమని తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఆ విధమైనటువంటి పరిజ్ఞానం, అవగాహన కలగడానికి కారణం ఏంటంటే మన ఋషులు అందించినటువంటి అద్భుతమైన గ్రంథాలు ఒకవైపు అయితే, ఆ గ్రంథాల్లో చెప్పినటువంటి ధర్మాలని జీవితంలో ఆచరించి అవి సత్యాలు అని రుజువు చేసిన మహాత్ముల చరిత్రలు కూడా గొప్ప ఆధారంగా మనకు కనబడుతున్నాయి. అందుకే మన సంస్కృతిలో ఒకవైపు సనాతన ధార్మిక గ్రంథాలతో పాటు మహాత్ముల యొక్క చరిత్రలు అద్భుతమైన నిదర్శనాలుగా, మనకి ప్రమాణాలుగా, ఆదర్శాలుగా కనబడుతున్నాయి. అలాంటి మహాత్ముల్లో పరిగణించదగినటువంటి పెద్దల్లో ఇటీవల కాలంలో కాంచీ యతీంద్రులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు అగ్రగణ్యులు. ఇటీవల కాలంలో వారు మనకి సాక్షాత్ శంకరుని యొక్క తేజాన్ని భూమిపై ప్రసరింపజేసినటువంటి వారు. వారిని నడయాడిన దైవముగా ఎందరో కీర్తిస్తూ ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ జీవితమే ఒక పెద్ద బోధగా కనబడుతుంటుంది. ఆయన గురుత్వం కేవలం పీఠాధిపత్యంలోనూ, వాక్కుల్లో మాత్రమే కాకుండా ఆయన యొక్క ప్రతి అణువణువు ప్రవర్తనలో కూడా గోచరిస్తుంది. అందుకే వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తే ఇతను సామాన్యులు కారు, సాక్షాత్ ఒక అవతారం అనిపిస్తుంది. సనాతన ధర్మానికి ఎప్పటికప్పుడు ఇలాంటి అవతార పురుషులు వస్తూ ఉంటారు. వేదం ఉద్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి సమగ్ర సనాతన ధర్మానికి ఒక రూపం ఇస్తే ఆ రూపమే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే వారు ఉద్భవించి 125 ఏళ్ళు గడిచాయి. అందుకే ఈ సంవత్సరం మనందరం కూడా వారిని మరింతగా తలంచుకుంటూ వారు చెప్పిన రచనలు, వారి జీవిత విశేషాలు వీటిని బాగా అధ్యయనం చేసి నేటి తరానికి బాగా బోధించవలసినటువంటి అవసరం ఉన్నది. సనాతన ధర్మం యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని ధర్మాలని గౌరవించడం మొదటి అంశం ఇది. అందుకే ముఖ్యంగా ఆదిశంకర భగవత్పాదుల మార్గంలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే వీరు సనాతన ధర్మంలోని అన్ని శాఖలకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఒక శైవము, వైష్ణవము, సౌరము, శాక్తేయము అంటూ ఒక తెగ కాకుండా అన్ని శాఖలని కూడా గౌరవిస్తూ ఇవన్నీ వేదాన్ని మూలంగా కలిగి వచ్చాయి గనక ఇవన్నీ ఉత్కృష్టములు అంటూ వాటన్నిటిని శిరసావహిస్తారు. వాటిలో ఉన్న పద్ధతుల్ని కూడా అవలంబిస్తారు. అందుకే ఇతర దేవతాద్వేషము లేనటువంటి శైవ వైష్ణవాలన్నీ కూడాను ఆదిశంకర సాంప్రదాయంలో సమ్మతాలే. ఉపాసనా మార్గంలోను చిత్తశుద్ధికి, జ్ఞానప్రాప్తికి కూడా ఈశ్వరుని ఉపాసించాలి. ఆ ఉపాసన శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా ఏదైనప్పటికీ కూడా ఒకే ఈశ్వరోపాసన అని ఒక విశాలమైన దృక్పథం, సమన్వయ ధోరణి మన సనాతన వైదిక ధర్మంలో ఉంది. ఆ వైదిక ధర్మాన్ని యథాతథంగా అందించిన ఆదిశంకర సంప్రదాయంలో ఉన్నది. పరమమైన జ్ఞానము, జీవబ్రహ్మైక్యము పరమతాత్పర్యంగా చెప్పినప్పటికి కూడా అది పొందడానికి మాత్రం ఏకో దేవః కేశవోవా శివోవా అని చెప్పినట్లుగా ఉన్నవాడు ఒకడే దేవుడు, అది కేశవుడు కానీ శివుడు కానీ.
ఇటువంటి అద్భుతమైన తాత్విక స్పృహ శంకర సంప్రదాయంలో ఉండడం వల్ల వేదము నుంచి ఆవిర్భవించిన హిందూ మతపు సర్వశాఖలకు కూడా ఆదిశంకరులు జగద్గురువుగా పరిగణింపబడుతున్నారు. వారి తర్వాత వచ్చినటువంటి పరంపరల్లో కాంచీపీఠంలో విశేషమైన సర్వజ్ఞ పీఠముగా ప్రసిద్ధి చెందినటువంటి ఆ పీఠమునందు 68వ పీఠాధిపతిగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిరోహణం చేశారు. ఆ మహానుభావులు తన 13వ ఏటనే సన్యసించి తన యొక్క దివ్యమైన పీఠాధిపత్యాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి 100 ఏళ్ళ పాటు ఆయన జీవించారు. సుమారు 100 ఏళ్ళు అంటే ఎక్కువ కాలం సన్యాసిగా ఉన్నటువంటి యతీశ్వరుడు వారు. అది తెలుసుకోవాల్సినటువంటి విశేషం. అంతేకాదు వారు పూర్వం ఉన్నటువంటి పరంపర కూడా చాలా అద్భుతమైన పరంపర. అందరూ యోగీశ్వరులు, జీవన్ముక్తులు, అనేక శాస్త్రాల్లో సిద్ధులు అయినటువంటి వారు. అలాంటి పరంపరకు చెందినవారు. యతిధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి మహాత్ములు కాంచీ యతీశ్వరులు. అనేక మాసముల కొద్దీ ఉపవాసం ఉండడం, కేవలం బిల్వపత్రాలు తింటూ కొన్ని నెలలు, అదేవిధంగా పేలాలు తింటూ కొన్ని నెలలు కఠోరమైన ఉపవాసాలు చేశారు. అపారమైన తపస్సును ఆచరించారు. అందుకే మానుషాతీతమైన అనేక దివ్యమైన శక్తులు లోకాన్ని అనుగ్రహించడం కోసం ఆయన ప్రకటించారు. పైగా మహిమల్ని ప్రకటిస్తున్నట్లుగా కనబడకుండానే ప్రకటించారు. కేవలం మహిమలతోనే కాదు, తన మాటలతోనూ తన ఉనికితోనూ ఎందరో అధార్మికుల్ని ధార్మికులుగా మార్చారు, నాస్తికుల్ని ఆస్తికులుగా మార్చారు, భోగలాలసుల్ని యోగులుగా కూడా మార్చారు. ఆయన జీవితంలో ఎన్నెన్ని అనుభవాలు ఇప్పటికే అందరూ భద్రపరచమనికి ఉంచారు. అవన్నీ పరిశీలించవలసిన అంశం ఉన్నాయి. ఎందుకంటే ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలి అంటే అలాంటి మహాత్ముని స్మరణ చేయాలి. పైగా వారి యొక్క భౌతిక కాయం మనల్ని విడిచి వెళ్ళినప్పటికి కూడా వారి యొక్క సిద్ధస్వరూపం మనల్ని ఎప్పుడు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే నేటికి కూడా మనం పరమపదించినటువంటి సిద్ధపురుషుల్ని స్మరించితే చాలు, ఒక అనుగ్రహ ప్రసారం మనం పొందుతూ ఉన్నాం, ధన్యులమవుతున్నాం, మన బ్రతుకులు కూడా మార్పును చూస్తున్నాం. అలా నమస్కరించదగినటువంటి యతీశ్వరులు శ్రీ కాంచీ యతీశ్వరులు. అనుదినం వారు చెప్పిన బోధల్లో ఏదో ఒకటి అధ్యయనం చేద్దాం, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు కూడా సమీకరణ చేసుకుందాం. ఈ సంకల్పంతో మనం అధ్యయనం చేసినట్లయితే మరొక ఆదిశంకర భగవత్పాదుల వారిని అధ్యయనం చేసినట్లే, మన జీవితాలను మనం పావనం చేసుకున్నట్లే, మళ్ళీ సనాతన ధర్మాన్ని సమైక్యంగా కలిపి ఉంచి ఒక స్ఫూర్తితో దీన్ని పరిరక్షించుకోవాలనేటువంటి ఒకనొక శక్తి ఆ మహాత్ముని యొక్క స్మరణ వలన మనకు లభిస్తుంది. కనుక మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి. వైశాఖ మాసం విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. రుద్రాదిత్యాః వసవో ఏచ సాధ్యాః విశ్వేశ్వనౌ మరుతశ్చోష్మపాశ్చాః గంధర్వయక్షాసుర సిద్ధసంఘాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. దేవతాగణాలలో చాలా ప్రముఖమైనటువంటి గణములు ఇప్పుడు చెప్పబడుతూ ఉండేటువంటి గణాలు ఇవి. రుద్రాదిత్యాః వసవో ఏచ సాధ్యాః అంటే రుద్రులంటే ఏకాదశ రుద్రులు, అహిర్బుద్ధ్య భీమాది రుద్రస్వరూపమూర్తులు. అలాగే ఆదిత్యాః, అదితి యొక్క కుమారులు, కేవలం సూర్యులు మాత్రమే కాదు, అదితిదేవి యొక్క వివిధ దేవతా పుత్రులు వాళ్ళందరూ కూడా ఈ ఆదిత్య శబ్దం చేత వ్యవహరింపబడుతుంటారు. వారు 12 మంది, 12 గణాలు అన్నమాట. అలాగే వసవః అంటే 8 మంది వసువులు. అలాగే సాధ్యాః, సాధ్యులు అనేటువంటి దేవతలు. విశ్వేశ్వినౌ విశ్వే దేవతలు, అలాగే అశ్వనీ దేవతలు, దేవభిషగ్వరులు అని పేరు. అంటే దేవతలలో వాళ్ళు వైద్యులట ఈ అశ్వనీ దేవతలు అంటేను. కనుక ఇలాంటి వాళ్లే కాకుండా మరుత 49 మంది మరుద్దేవతలు. ఊష్మపాశ్చ, ఊష్మపాశ్చ అంటే ఊష్మపలు అంటే అర్థం ఏంటంటే వారు పితృదేవతల్లో ఒక గణం అన్నమాట. వారు గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘాః, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు వీరందరి యొక్క సమూహాలు కూడా. వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే, నీ యొక్క అద్భుతమైనటువంటి ఈ విశ్వరూపాన్ని వారు కూడా చూస్తున్నారు. వారి వారి యొక్క నెలవుల్లో ఉండి చూస్తున్నారు. చూస్తూ విస్మితాశ్చైవ సర్వే, ఎంతో ఆశ్చర్యాన్ని పొందుతున్నారు. అంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి రూపం ఇది, ఇంత మహత్తరమైన రూపమా అని చెప్పేసండి అని ఈ అనంత స్వరూపాన్ని అర్జునుడు
చక్కగా వర్ణిస్తున్నటువంటి సందర్భం అది మనం ఈ వైశాఖ మాసంలో అనుసంధానం చేసుకోదగినటువంటి సందర్భం అన్నమాట వైశాఖ మాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం ఈ రోజు మే 13వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో త్రయోదశి తిథి రేవతి నక్షత్రం ఆదివారం ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి రేవతి అనేటువంటిది నక్షత్ర చక్రంలో 27వ నక్షత్రం కనుక తర్వాత మళ్ళా ఆవృతం అశ్వనితో మొదలవుతుంది ఈ రేవతి నక్షత్రం చంద్ర ప్రియమైనటువంటి నక్షత్రాల్లో ఒకటి అదే విధంగా మనకు ఇక్కడ తిథి త్రయోదశి కనుక కుబేర సంబంధమైనటువంటి వర్తాదులను చేసుకోవచ్చు అలాగే ఆదివారం కనుక సూర్యోపాసనం చేసుకోవడానికి తగినటువంటి ఒక చక్కటి సందర్భం ఇంకొక విశేషం ఏంటంటే మహీ జయంతి అంటే పృథివీ ఆవిర్భవించినటువంటి రోజట ఇది కనుక మనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ప్రతినిత్యం కూడా ఆ అమ్మని ఆ భూమాతని మనం స్తుతి చేసుకుంటూ ఆ తల్లికి మన యొక్క కృతజ్ఞతలను నివేదించుకుంటూ ఆ తల్లి మీద మన యొక్క పాదములను ఉంచి నడుస్తూ ఉండడం వల్ల అది అవమానం అని భావించుకోవద్దు నీ పుత్రులం అమ్మ మేము మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ అనేటువంటి భావన మాలో ప్రతి ఒక్కరికి ఉన్నది అని మన యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకునేందుకు ప్రతినిత్యం మనం తెలియజేసుకుంటూ ఉంటాం ఇటువంటి ధరణి ఓర్పుకి ఒక ప్రతీకగా ప్రపంచంలో కీర్తిని సంపాదించినటువంటి ఆ భూమాత ఆవిర్భవించినటువంటి రోజన్నమాట శ్వేతవరాహ కల్పంలో ఈ తొలి రోజు ఇదే అని చెప్పుకోవచ్చు అన్నమాట కనుక ఆ భూమండలం ధరణి ఆవిర్భవించిన తొలి రోజు ఇది ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ.